నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి. ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కిరణ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కిరణ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు? ఆయన టీడీపీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 8 నెలల క్రితం కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తన కుటుంబ కేడర్ను కాపాడుకునేందుకు అనుచరులు అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి 7 క్రితం టీడీపీ కండువా కప్పుకున్నారు. కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ పెద్దల ఆహ్వానంతో కిరణ్ మాతృ ఒడికే చేరుకోవడంతో నల్లారి కుటుంబం రాజకీయంగా నిలువున చీలిపోయింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత కిరణ్ 2 నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ రాజకీయ విమర్శలకు తావివ్వకూడదని నగిరిపల్లెలోని స్వగృహానికి దూరంగా కలికిరిలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బస చేసి అనుచరులు అభిమానులతో గడిపారు. కలికిరి వాల్మీకిపురం గుర్రంకొండ మండలాల్లో పర్యటించి త్వరలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యమంటూ అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఇప్పటికే ఓ మోస్తారులో సాగిస్తున్నప్పటికీ తమ నేత మాత్రం గుంబనంగా ఉండడం వారిని అయోమయానికి గురి చేస్తోంది. అంతేకాకుండా ఫోన్లకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నియోజకవర్గ రాజకీయాల్లో తమ పరిస్థితి ఏమిటో అంతుబట్టక డోలాయమానంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో టీడీపీతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం నచ్చకని కిరణ్ మౌనం పాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరొకవైపు ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవడం కూడా ఆయన మౌనవ్రతానికి కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కుటుంబంలో స్పర్ధలు ఏర్పడడం, ఈ ఎన్నికలతో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం ఇష్టం లేకనే ఆయన మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆయన అనుచరులు ఎటూ తేల్చుకోక సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే నల్లారి కుటుంబ అభిమానుల్లో అత్యధికులు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెంట వెళ్ళిపోయారు. టీడీపీలో వెళ్ళలేని వారు మాత్రమే కిరణ్తో ఉన్నారు. వీరు కూడా ఇప్పుడు టీడీపీకి పనిచేయమని కిరణ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అనుచరులతో ఇలా చెప్పడంలో త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం కూడా పుచ్చుకుని పూర్తి స్థాయిలో టీడీపీకి సపోర్ట్ చేస్తారు అనే మాట వినిపిస్తోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.